ايوه كان لنا ప్రాచేతాదేశ్రదాయ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తా పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుక్ష కవితాశాఖా వందే వాల్మీకికోకిలం వాల్మీకే నృసింహస్య కవితామనచారిణ శృణ్వన్ రామకథానాథం కోణయాతి పరాం గతిం వ్యప్యవన్ సరితం రామచరితామృతసాగరం అతృప్తస్థం పురిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే ఐరాత్మజం జనానందనం వీరం జానకే శోకనాశనం కమేషమక్షహంతారం వందే లంకాభయంకరం మనోజవం మానుతౌల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం మానవైకులముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోగవన్యం జనకాత్మజాయాః ఆదాయతే నైవ తదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతధర్మూలవాసినం భావయామి బహుమానందనం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర నమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమదరాక్షసాంతకం వేదవేద్యే ప్రేపుంసి జాతి ప్రచరితాత్మజే వేద ప్రాచేత సాదాశీత్ సాక్షాత్ రామాయణాత్మనా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రవృత్తం మహాపాతకనాశనం శృణ్వన్ రామాయణం భక్త్యా యత్పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రాహ్మణా పూజ్యతే సదా తదుపగత సమాస సంధియోగం సమవతురోపణ తార్తవాక్యబద్ధం రఘువరచరితం ముహిప్రణీతం దశశిరసశ్చమదం నిశామయత్వం శ్రీరాఘవం దశరథాత్మజముప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానుబాహుమరవిందలాయ దాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వైదేహీ సైతం సుదత్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాలయేస్థితం అగ్రే వాచైతి ప్రపంచనసుతో దత్తం మునిభ్య పరం వ్యాఖ్యాంతం వరదాది విప్రవృతం రామం భజే శ్యామల ఆపదాముపసక్తారం ధాతారం సంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ధర్మాత్మా సత్పృగందశ్చ రామో దాశరథిర్యతి పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపపృచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం జయత్యాశ్రితసంత్రాసద్వాంతమిద్వం సమోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా ప్రమభ్యో భాస్కరః సంతశ్రీరంగపృత్వేశ శరణత్రాణశేఖరాః జయంతి భువనత్రాణపదపంకజరేణ మహా అయోధ్యాదివ్యేయం వహతి సరయూరత్ర విరజ యుగో రేతేయూపా విధి నియమ నిర్ముక్త పశవః అకుంఠ స్వాతంత్ర్యో స్వపదమధిరోహన్నవసరే సహానైషీ తత్ర స్థిరచరమశేషం రఘుపతిః కర్పార్ రామ విరానయల్లాల్ మత్సం కర్పరో కృపాముదలా పుల్ల రూపాది ఉన్మింద్రియే కర్పాలయోత్తియై వాడుం సరాసరం ఉత్తమం పాలు కూయితనన్ నాన్ముగనార్ పిట్రనాట్టులే సీతాపతి రామచంద్రకి పవనసుత హనుమానికి అయోధ్య యొక్క వర్ణన అయోధ్యని అయోధ్య ఒక పుణ్యక్షేత్రంగా వైష్ణవులకి ఒక నిత్య నివాస క్షేత్రంగా మనం చాలా వైభవం రామాయణంలో లేని కూడా మన ఆచార్యులు చెప్పింది చూసాం పైన ఏకాశి ఇంకా అవ్వలేదు ఇంకా ఉంది అయోధ్య వర్ణన అంటే అయోధ్య వర్ణన చూసాము ఇప్పుడు అయోధ్యలో ఉన్న జనాల యొక్క ఎట్లాంటి ఒక నడవడి కలిగిన వారు సాక్షాత్ వైష్ణవులు అద్దరు అంటే వైష్ణవులు అని చెప్పరు వాల్మీకి కానీ వైష్ణవ గుణాలన్నీ ఉంటాయి అంటే రామాయణం అనేది ధర్మార్థ గుణ విస్తరం ధర్మం ధర్మం అని చెప్తారు ధార్మికంగా ఉన్నారు ధార్మికంగా ఉన్నారని చెప్తారు కానీ ఉత్తమమైన ధర్మం ఏంటంటే వైష్ణవ ధర్మం వైష్ణవుడిగా ఉన్నాడని ఉత్తమ రామదాసుడిగా ఉన్నాడు కాబట్టి మొన్న చూసినట్టు సర్వాపూర్వం ఎం ఏషాం ఆశీర్వదిత అసలు సీమ ఒక బౌండరీ అనే లేని ఒక రాజ్యం ప్రతి రాజ్యానికి బౌండరీ అని ఉంది ఈ రాజ్యానికి అసలు బౌండరీయే లేదు ఇక్ష్వాకునా భూమియే ఇక్ష్వాకుడు భూమి మొత్తం వాళ్ళది
కాబట్టి ఏమంటున్నారు సగరుడి గురించి చెప్పారు ఈ వంశంలో వచ్చిన రాజుల గురించి ఒక్కొక్క రాజు గురించి చెప్పడం వేషాంస సగరో నామ సాగరో జ్ఞాని కారిత దీంట్లో ఒక రాజు వచ్చాడు సగరుడు అని ఆయన సముద్రాన్ని తవ్వాడు అందుకే సాగరం అని పేరు వచ్చింది మనము ఏదో చెరువు బావి తవ్వినట్టు ఆయన సముద్రాన్ని తవ్వాడు ఆయన వల్లే సముద్రం వచ్చింది ఎందుకంటే జలం అనేది లేదు పాతాళంలో ఉంది అయితే దాని తర్వాత అంటున్నారు తదిదం ధర్మ ధర్మ కామార్థ సహితం శ్రోతవ్యం అనుసూయత మనకి చతుర్విధ పురుషార్థాలు హిందూయిజం బేసిక్ ఏంటి ధర్మార్థ కామార్థ కానీ అర్థం అంటే ఏంటి మనం ఏదేది సంపాదించాలి ఒక ఇల్లు కొనాలి బంగారం కొనాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి దాని తర్వాత కామం కామం అంటే ఏంటి మన కోరిక ఇది ఇది చూడాలి ఇంద్రియానికి తగిన కొన్ని కోరిక ఇది చూడాలి అది చెయ్యాలి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కోరిక ఇవి రెండు ఎలా ఉన్నాయి అందుకే మధ్యలో ఉన్నాయి ఇవి రెండు ధర్మ మోక్షం మధ్యలో అర్థకామం ఇవి రెండింటినీ ధర్మబద్ధంలో ధర్మం అనే ఒక బౌండరీ లోపల పెట్టాలి అర్థం అనేది ధర్మబద్ధంగా ఉండాలి నేను ఇవన్నీ పొందాలి కానీ ఈ పొందడం అనేది ఏదైతే ఉందో ఆ కోరిక అది ధార్మికంగా అర్థం నేను సంపాదించి నేను ఇల్లు కట్టాలి అనేది అర్థం కానీ ఒకరిని బలవంతంగా బెదిరించి భూమి ఖాళీ చేయించి నేను ఇల్లు కట్టాలి కష్టపడి ఇల్లు కట్టాలి ఇది ధర్మం కామం కూడా అంతే ఒక కోరికను అది తీర్చుకోవడం అనేది ధార్మికమైన కోరిక అంటే నా నా ఇంద్రియ సుఖాన్ని సుఖం కోసం నేను కోరికను తీర్చుకోవాలా అది ధార్మికంగా ఉంటాను ఇది ధార్మికంగా లేదనుకోండి ఇదే అంటాడు కృష్ణుడు ఏమంటారు యజ్ఞార్థ కర్మణోన్యత లోకోయం కర్మబంధ అంటే ఏంటంటే ఇది ఒక యజ్ఞం అని చెయ్యాలి ప్రతి పని యజ్ఞం అంటే ఏంటి ఇది నేను చేస్తే కృష్ణుడు సంతోషించాలి అని చెయ్యాలి నేను ఈ పని చేస్తే నేను ఇది పొందితే నేను ఇది సాధిస్తే కృష్ణుడు సంతోషించాలి అదే యజ్ఞం అలా చేస్తే కర్మబంధంలో లేకపోతే పాపం పుణ్యం పుణ్యం అయిపోయిందని పాపం చట్నీ ఎక్కువైందని ఇడ్లీ ఇడ్లీ ఎక్కువైందని చట్నీ సరే లోకం ఇలా అంటే అదే సైకిల్ వదలదు కాబట్టి అర్థకామం అనేది ధర్మబద్ధంగా ఉంటే మోక్షం వెతుక్కుంటూ వస్తుంది అంటే ఒక పెద్ద కట్ట ఉందండి ఎంత కట్ట నేను నాలుగు రూపాయలు చేయాలంటే మూడు సార్లే కొట్టాలి అర్థమైంది నాలుగు సార్లు కొట్టే అవసరం నాలుగో భాగం అదే వచ్చేస్తుంది అలానే ధర్మం అర్థం కామం కరెక్ట్గా ఉందంటే మోక్షం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఏమంటున్నారు ధర్మ కామార్థ సహితం ధర్మ కామ అర్థ సహితం కామానికి అర్థానికి సహితంగా ఏముంది అదే అయోధ్య అంటే అదే అయితే ఈ రాజ్యానికి పేరేంటి అయోధ్య రాజ్యం పేరు కాదు రాజ్యం పేరేంటి పోషల పోషలో నామోదిత స్పీతో జనపదో మహాన్ దాంట్లో అయోధ్య అనేది క్యాపిటల్ పోషల రాజ్యానికి అయోధ్య క్యాపిటల్ కానీ నిజానికి భూమి మొత్తం వాళ్ళదే ఒక రాజ్యం అని పెట్టుకున్నారు ఇప్పుడు ఇండియా మొత్తం రాజ్యమే కానీ ఢిల్లీ నుంచి శాసించారు వేరే రాజ్యం వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పన్నులు కట్టాలి ట్యాక్స్ కట్టాలి అలా కోసలో నామ ఉదిత స్పీతో జనపదో ఏమంటున్నారు నిర్విష్ట సరయూ తీరే ప్రభుత ధనధాన్యవ అంటే సరయు వల్లే వీళ్ళకి ధనం ధాన్యం అంత బాగుంది ఇప్పుడు ఒక నది ఉండాలి నది లేకుండా నగరం నిర్మాణించకూడదు వాటర్ బాడీ చూసుకునే ఇప్పుడు ఒక సిటీ నిర్మాణించాలి ఎవరైనా అలానే చేస్తారు మనది వాటర్ సివిలైజేషన్ అనే అంటారు అనేది నదులు బట్టే మనకి నగరాలు వస్తాయి ఆ నది బట్టే నది లేకుండా కట్టామనుకోండి ఏమవుతుందంటే
ఇప్పుడు మనం బతకడానికి ముఖ్యమైన జీవనాధారం ఏంటంటే 70% వాటర్ అంట. వాటర్ ఉంటేనే వ్యవసాయం. కాబట్టి చాలా ముఖ్యం అది. అయితే ఆ సరయు ఉండడం వల్ల ధనధాన్యాలు అది బాగుంటుంది. అందరూ ధనధాన్యవా, ప్రభుత్వ ధనధాన్యవా అని. అయితే దాని తర్వాత ఏమంటున్నారు, కపాట తోరణ పతి సువిభక్తాంతరాపణ సర్వయంత్రాయుధ పతి ఉచిత సర్వకా సర్వశిల్పిభి. ఎక్కడ చూసినా తోరణ, అయోధ్యలో ఎక్కడ చూసినా తోరణ పచ్చనిగా ఉంటాయి. మళ్ళీ తోరణ అంటే ఏంటి అర్థం, ఇట్లా ఒక్కొక్క పదం చెప్పుకుంటే అంటే ఏంటంటే మన తోరణాలు ఎప్పుడు కడతాం, పండగటే ప్రతిరోజు అంటే ఏదో ఒక ధార్మిక విషయం చేస్తారు. ఇవాళ మా ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఈ యజ్ఞం, ఇవాళ ఏదో అలా, ఇవాళ రామ పూజ, ఇవాళ ఇది ఎవరు. కాబట్టి కపాట తోరణ ఎక్కడ చూసినా తోరణ చెప్తారు. అట్లా ఒక నగరం ఉంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎప్పుడు వచ్చినా పందిరిలానే ఉంటుంది. తిరుపతి అలానే ఉంటుంది, తిరుమల వెళ్ళారనుకోండి ఎప్పుడు చూసినా పందిరి, స్వామి డైలీ కళ్యాణం. కాబట్టి దాని తర్వాత సూతమాగత సంబంధ శ్రీమతి మతుల ప్రభావం. రాజు దగ్గర ముగ్గురు ఉంటారు, సూత మాగద వందీ అని. వీళ్ళు ఏం చేస్తారంటే సూత అనే ఆయన పురాణాల నుంచి ధార్మికత అని అంటే ముగ్గురు పాట పాడేవారు, పాటలు పాడేవారు. అంటే రాజుని రాజు పక్కన ఉంటారు, సభలోనే ఉంటారు. సూత మాగద వందీ అని సూత ఒక్కొక్క జాతి మిక్స్డ్ క్యాస్ట్ అంట, ఎక్కువ డీటెయిల్గా చెప్పడం. ఈ సూత అంటే వీళ్ళు, ఈ సూత అనే వాళ్ళు ఏం చేస్తారంటే పురాణాల నుంచి ఉన్న ధర్మ విషయాలని చెప్తారు, పాట రూపంలో పాడుతారు. ఇప్పుడు ఒక రాజుని మేలు కొల్పాలనుకోండి, ఒక రాజుని ప్రశంసించాలనుకోండి, ఈ సూతుడు అనేవాడు ఏం చేస్తారంటే పురాణాల నుంచి ధర్మ విషయాలని పాట రూపంలో చెప్తాం. అంటే రాజుకి గుర్తు చేయడానికి ఇలా ఉండాలి నువ్వు. మాగధుడు ఏం చేస్తారంటే సూతుడి కంటే తక్కువ, ఈయన ఏం చేస్తారంటే పురాణాల నుంచి చెప్పడం, మహారాజు వంశంలో ఇంత పూర్వం ఉన్న రాజుల చరిత్ర చెప్తాం. ఈ వంశం ఇట్లాంటి వంశం, వాళ్ళు ఇట్లాంటి ధార్మికమైన పనులన్నీ చేశారు, నువ్వు అలా ఉండాలి. ఈ వంది అనే ఆయన ఏం చేస్తాడంటే మహారాజు ఇంతకుముందు చేసిన ధర్మకార్యాలు, సాధించిన ధర్మకార్యాలు రోజు అంటే రోజు కొత్త కొత్తగా వాళ్ళు ప్రశంసించారు. వాళ్ళ పనే అది, నిద్ర లేపడానికి కూడా సూతమాగద వందులు ఉంటారు వాళ్ళు కూడా. అంటే ఈయనొక శ్లోకం ఆయన అలా డైలీ కొత్తగా చెప్పారు. అంటే ఏంటంటే ధార్మికతని గుర్తు చేస్తూ ఉండాలి. కాబట్టి సూతమాగత సంభాద శ్రీమతి మతుల ప్రభా. దాని తర్వాత ఏమంటున్నారు, శాలీ తండులం. ఈ సరయు యొక్క నదీ ప్రవాహం వల్ల శాలీ తండులం, తండులం అంటే బియ్యం, శాలీ తండులం అంటే రెడ్ కలర్ రైస్ పండుతుంది, రెడ్ బ్రౌన్ రైస్ కాదు ఎర్ర బియ్యం అని. బియ్యంలోనే అదే చాలా గొప్ప బియ్యం, న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఆయుర్వేదంలోనే. రక్త తండులం అంటారు, అది పండుతుందంట ఎప్పుడు, ఆల్ సీజన్ అయోధ్యలో. అంటే మీకు ఈ కాలంలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బాస్మతి రైస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రైస్, అక్కడ ప్రతి ఇంట్లో అదే వండుతారు, అంత ఐశ్వర్యం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు బాస్మతి వండితే ఎలా ఉంటుంది, అట్లా ఉండి అంత ఐశ్వర్యం. సరయు వల్ల, సరయు మహిమ చెప్పారు, సరయు అంటే రాముడే సరయు చెప్పారు. అయితే దాని తర్వాత విమానమివ సిద్ధానాం తపసాది గతం దివి సునివేశిత భీష్మానాం నరోత సమావృత.
మంచి మంచి విమానాలు మంచి మంచి రథాలు అన్నున్నాయి. విమానం అంటే గుర్తుకొస్తుంది పురాణాల్లో అయోధ్య గురించి ఒక శ్లోకం ఏంటంటే మనం ఏమంటాం గంగలో స్నానం చేస్తే ముక్తి, కాశీలో ప్రాణం విడిచేస్తే ముక్తి. పురాణంలో అయోధ్య మహాత్మ్యంలో ఒక శ్లోకం గంగాయాంతు జలే ముక్తి వారాణస్యాం జలే తలే. గంగలో అయిన విడవచ్చు తలం స్థానం కానీ జలే తలేతు అంతరిక్షో అయోధ్య మోక్షద. అయోధ్యలో గాల్లో కూడా వెళ్ళచ్చు అంటే అయోధ్య మీద నుంచి ఒక పక్షి ఇలా వెళ్ళిందనుకోండి, అయోధ్య మీద నుంచి ఒక ఫ్లైట్ ఇట్లా వెళ్ళిందంటే అని పురాణం. ఆంజనేయుడు వెళ్తున్నాడు సంజీవిని తీయడానికి, ఇదే కదా అయోధ్య. కాబట్టి ఆ పక్షులందరికీ మోక్షం అయోధ్య మీద నుంచి వెళ్తుంది. ఇంకా ఆ భూమి మీద జీవిస్తే ఆలోచన. కాబట్టి అలా ఉన్నారు మనకి రామాయణం. వాల్మీకి రామాయణము వాల్మీకి కంటే విస్తారంగా చెప్పింది ఇద్దరు. వాల్మీకి రామాయణాన్నే విస్తారం చేసింది ఇద్దరు, విశదపరిచింది ఇద్దరు. తులసీదాస్ తులసీ గోస్వామి తులసీదాస్ మొన్ననే సప్తమి రోజు అయింది తులసీదాస్ అవతారం కలుసుకోవాలి. తులసీదాస్ రామచరిత మానసు లేకపోతే వాల్మీకి రామాయణం అంటారు. ఆయన అంటారు వాల్మీకి రామాయణం యొక్క భాష్యమే మానస రామాయణం అంటారు. అది కాకపోయినా హనుమాన్ చాలీస అందరికీ రావాలి. హనుమాన్ చాలీస ఒక్కటే భారతీయుల్ని యునైట్ చేయగలరు, అది ఒక్కటే. అందరు నేర్చుకోవాలి హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస ఒక్కటే యునైట్ చేస్తుంది, వేరే ఏ మంత్రం యునైట్ చేయదు అందరిని. అందరినీ కలిపేది మన సనాతన ధర్మంలోనే చాలా వివిధమైన మతాలు ఫిలాసఫీస్ అన్నీ ఉన్నాయి కదా, రాముడు ఒక్కడే కలవగలడు అందరూ. కాబట్టి అది మళ్ళీ దక్షిణ భారతంలో కంబన్ కంబరామాయణం అని విన్నారా? కంబన్ కంబనాటాడిన తమిళ్లో చాలా అద్భుతమైన రామాయణం. తెలుగులో ముల్ల ముల్ల రామాయణం అని అంత విస్తారంగా రాయలేదు, చాలా చిన్న కావ్యం కానీ కంబరామాయణం అనేది వాల్మీకి రామాయణానికే వ్యాఖ్యానం. ఈ సర్గలో ఈ ఐదో సర్గలో వాల్మీకి మహర్షి చెప్పిన రెండు శ్లోకాలని ఆయన రెండు చాప్టర్స్ సరయు గురించి ఒకటి, దాని తర్వాత అయోధ్య వాసు గురించి ముఖ్యంగా ఏం చెప్తారంటే ఒక శ్లోకం చాలా బాగుంది. వన్మ ఇల్లయోర్ వర్మ ఇల్లయా తిన్మ ఇల్లయోర్ శరిమ ఇల్మయా ఉన్మ ఇల్లయోర్ పొయ్యుర ఇల్మయా ఉన్మ ఇల్లే పల కేల్వి మోంగల. అంటే ఏంటంటే అయోధ్యలో అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, నా సెల్ ఫోన్లో కెమెరా ఉంది అని నేను ఆశ్చర్యంగా చెప్తే మీకేమనిపిస్తుంది, అన్ని ఫోన్లో ఉన్నాయి ఏంటి కొత్తగా చెప్తున్నాడు, ఏదో పెద్ద ఏం దగ్గరే ఉన్నట్టు చెప్తున్నాడు. అయోధ్యలో వన్మ ఇల్లయోర్ వర్మ ఇల్మయాల్ వీడు చూడు గొప్పవాడు అని ఎవరు మాట్లాడుకోరు, అందరు గొప్పవాళ్ళు పెద్ద ఆశ్చర్యమే. అందరికీ వాళ్ళ వాళ్ళ ధనాల వల్ల వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యం వల్ల సంతృప్తి. వరుమై వరుమ ఇన్మయ ఆనందంగా ఉన్నారు. దాని తర్వాత తిన్మ ఇల్లయోర్ శరిమ ఇన్మయ వాడికి చూడు ఎంత బలం, వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అనేది ఏమి లేదు. ఎందుకంటే రాముడు అందరికీ సమానంగా ఆశ్రయిస్తాడు. అయోధ్య గండలో వస్తుంది దశరథుడు అంటాడు నా కొడుకు రాముడిని రాజుగా చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అంటే ఇచ్చామోని మహాభావం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం చక్రావతారణం అని అందరు కలిసి. అది ఎప్పుడు జరుగుతుందా, రాముడు వీధి పైన ఆ రాజ గజం దాన్ని ఎక్కి ఆయన పైన ఒక ఆయన మీద ఒక గొడుగు ఆ ఏనుగు ఇలా మెల్లగా వెళ్తూ ఉంటే ఆ ఏనుగు కొంచెం కొంచెం బెండ్ అవుతుంది,
ఆ అందంలో రాముడు కనిపించి కనిపించకుండా ఉంటే మేమందరం దొంగి చూడాలి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అని ఎంత బాగుంది ఇదే ఈయన అడుగుతాడు నాకు ఆనందంగానే ఉంది కానీ నేను అనగానే ఇంత తొందరగా రాముడునే రాజవ్వాలి అంటున్నారని అంటే నేను సరిగ్గా పరిపాలించలేదా అంటే వాళ్ళంటారు అప్పుడు వాళ్ళంటారు ఏమంటారంటే అందరూ మా ఇంటికి వస్తాడండి రాముడు అందరినీ గుర్తుపెట్టుకొని పలకరిస్తాడు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందంటే రాముడు వస్తాడు ఉత్తరాఖండ్లోనే వస్తుంది ఒక పిల్లవాడికి బర్త్డే అంటే వస్తాడు రాముడు ఇంటికి వస్తాడు అయోధ్య వదిలేసండి అయోధ్య అని సిటీ అనుకోండి వస్తాడు వాళ్ళ ప్రజలు అని ఇది ఉందనుకోండి శబరి ఇంటికి వస్తున్నాడు शबरी को तन भार्य ने अपहरी रावण इंटर राज्य वीडियो इंफ्लुएंस इंफ्लुएंस आश्रय एवर की लेकिन दिमयो शनिम अद आश्रय अंदर की प्रभु अनुग्रह दा तर उन्मे पल उन्मे पोयूर इन्मया वीडी अंत एवरना इंट्रड्यूस चाल मंच आये इन निजमे माटता इकड़ एवर अब इपड़ आश्चर्य निजाड़े आश्चर्य अयोध्य निजाड़ने सहजम लक्ष्य दा तर उन्मे पल के ओंगरा इन की धर्म बागें अवर ఎవరికి తెలియదు ఇక్కడ అందరికి తెలుసు దాని తర్వాత అంటారు ఏమంటారంటే అందరూ అయోధ్యలో అందరూ అంటే భోగాలను అనుభవిస్తున్నారు అందరికీ మంచి మంచి నగలన్నీ ఉన్నాయి మంచి జ్ఞానం ఉంది అంట కాంట్రాడిక్టింగ్ గా ఉంది ज्ञान उंटे भोगमेंदुकु अनुभविस्तारु अने प्रश्न वस्तुंदि ज्ञान वस्ते वैराग्यं उंडाली कदा भोगमेंदुकु अनुभविस्तुन्नारु पैगा नगलन्नी वेस्तारु मंचि ज्ञानं उंदि धार्मिकुलु अंटुन्नारु मल्ली भोगांत अनुभविस्तुन्नारु अंटे इंट्लो ओक सूक्ष्ममैन धर्मं ई भोगं अने वाळ्ळ ज्ञानं एला उंदंटे ई शरीरानिकि अंदं एंदुकु अंटे शरीर अने आलय राबी शरीर आलय आलयानी डेकोरेट शरीर इंके मन ऊर्जी इवन राड़ी शरीर हृदय ला आये हृदय ला शरीर एंत बे अलंकार शरीर अवी लेकिन उड़क अर्चकल के धर्म पांचरात्र लेने वाले चूस्ते सचैल स्नान चेयर बटल तो स्नान बाबू अला धर्म काबट्टी ఎందుకంటే శ్మశానం చూసినట్టు శ్మశానం చూసినట్టు అందుకే ఈ అలంకారం ఉండాలి భోగం అంతా ఇప్పుడు మీరు కాంచీపురం శ్రీరంగం అంతా వెళ్ళారనుకోండి మంచి మంచి నగలన్నీ వేసుకుంటారు ఇది వేసుకోవాలని ఉంది సతీవ ప్రియ భర్తారం అంటారు చాండిల్య మహర్షి భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఎలా చేయాలంటే సతీవ ప్రియ భర్తారం భార్య తన ఇష్టమైన భర్తకి ఎలా చేస్తుంది మంచి అలంకరణతో మంచి మంగళ వస్త్రాలు మంచిగా ఉండాలి ఎందుకంటే నా దగ్గర బంగారం ఉంది అని చూపించుకోవడానికి గోదమ్మ అంటుంది దీపావళి ఉడారే వెళ్ళం శ్రీ గోవింద అని 27వ పాఠం దాంట్లో అంటుంది చూడగమే తోల్వలయే తోడే శబిప్పువే వాడగమే చౌపోగులు చౌకి మళ్ళీ కర్ణపత్రం కర్ణపత్రం అని అది
గాజులు వంకి వడ్డీలను అన్ని వేసుకుంటాం. ఎందుకు అంటే గోపికా భావంలో మాట్లాడుతుంది గోదాదేవి. అంటే ఎందుకంటే కృష్ణుడు వచ్చి ఈ చెయ్యి పట్టుకుంటాడు, ఈ చెయ్యి పట్టుకుంటాడు కాబట్టి చెయ్యి ఉంటాడు. కృష్ణుడు నన్ను ఇక్కడ పట్టుకుంటాడు, ఇక్కడ పట్టుకుంటాడు కాబట్టి చెయ్యిగో నన్ను ఇక్కడ పట్టుకొని గౌగలించు. ఆ కృష్ణుడు చెయ్యి పడాలంటే ఈ శరీరం అలంకారం కాబట్టి ఇక్కడ ఒక వాక్యం అలా ఉంది. అందుకే అలంకారం కృష్ణుడి స్పర్శ పడుతుందంటే దాన్ని నేను స్వాగతం చెయ్యాలి కదా, దానికి అలంకారం. ఆ భావంలో ఉన్నారు అయోధ్య. నేను భోగాలు అనుభవించాలని కాదు, శరీరం అనేది ఆయన యొక్క ఆలయం కాబట్టి దీన్ని మంచి ఐశ్వర్యవంతంగా ఉండాలి. ఇప్పుడు గుడి అనేది ఐశ్వర్యవంతంగా ఉండేటట్టు ప్రయత్నించాలి. కృష్ణుడి ఇల్లు మనం ఎలా చూసుకోవాలి అని ఉండాలి. శరీరం కూడా అందుకే అలంకారం కరెక్ట్గా ఉంది. వాడు వీడు ఏమంటాడు అని భయపడుతుంది. వాడు వీడు ఏమైనా ఉంటారు, లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమన్నా కదా. వీళ్ళందరూ ఉంటారు ఉండరు, ఆయన ఎప్పుడూ ఉంటారు లోపల నుంచి. సర్వసాక్షి సాక్షి, అన్ని సాక్షికి ఆయన సాక్షి. ప్రతి పనికి 14 దేవతలు సాక్షి అని ఉంది ధర్మశాస్త్రం. ఆదిత్య చంద్రో అనలో అనిలశ్చ దౌర్భూమిరాపహ హృదయం యమశ్చ అని 14 మంది. రాత్రి పగలు మనస్సు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయు వీళ్ళందరూ సాక్షి. వీళ్ళందరికీ సాక్షి స్వామి. కాబట్టి ఆయన లోపల ఉన్నాడే, వాడిని వీటిని మోసం చేయొచ్చు, లోపల ఉన్నాయని ఎలా మోసం చేయొచ్చు, ఆయనకి అన్ని తెలుసు. కాబట్టి ఆ భావన ఉంది కాబట్టి మంచి భోగాలు అనుకుంటుంది. ఆ స్వామి యొక్క శరీరం ఇది కాబట్టి అలా. అంటే శ్రీ వైకుంఠంలో మనం చేసేది ఏంటి, ఇక్కడ మోక్షానుభూతి పొందితే మనం అక్కడ చేసేది స్వామితో పాటు మనం మంచి భోగాలు అనుభవిస్తాం. అంటే స్వామి కైంకర్యంలా స్వామి ప్రసాదంలా మనకి మాల వేశారనుకోండి, నేనేదో సాధించాను కాబట్టి మాల కాదు, ఆ కృష్ణుడు వేస్తున్న మాల. అయోధ్యనే వైకుంఠం కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో మనకు ఆ స్థాయి రాదు. మనం భోగ అంటే మనం భోగ మన శరీరాన్ని అలంకరించామంటే వెంటనే అద్దం చూసేసే అద్దం చూసేసి నేను ఎంత బాగున్నాను అద్దం చూడాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలాంటి వాళ్ళకి రాదు, శరీరాన్ని అలంకరించాలి కృష్ణుడి కోసం. అందుకే అలంకరించుకోవాలి ధైర్యంగా, ఏమాత్రం మొహమాటం లేకుండా అలంకరించాలి. అందుకే వస్త్రం కూడా పంచ ఈ పంచ అని చీరాన్ని ఎందుకు పెట్టారంటే చిత్రో అశుద్ధి అని, అంటే వస్త్రంలో రంధ్రం చేశారంటే అశుద్ధి అని. మీరు కుడితే ఏమవుతుంది, స్టిచ్ చేస్తే ఏమవుతుంది, రంధ్రం అవుతుంది, అశుద్ధి అని. ఇది ఏంటి వీవింగ్, ఇది వీవింగ్ అంటే హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాకపోయినా ఇది రంధ్రం కాదు, దారాల యొక్క కూర్పు అదే వస్త్రం. కాబట్టి అందుకే కుట్టిన వస్త్రాలు వేయరు మన సంప్రదాయం, అనాదికాలంగా వచ్చేది మన సంప్రదాయం. కుట్టిన వస్త్రాలు వేయరు అంటే అశుద్ధి, శుద్ధిగా ఉండడానికి పంచావని కృష్ణుడి దగ్గర శుద్ధిగా ఉండడానికే ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కృష్ణుడి కోసం చేయాలి. నేను పచ్చగట్టుకుంటే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించాలి. కృష్ణుడు ఏమనుకుంటున్నాడు ఆ భావనలో చేయాలి. అయితే ఇప్పుడు దశరథుల గురించి మాట్లాడుకుంటాం. తస్యాం పుంజాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహాతేజాః పౌరజానపద ప్రియః ఇక్ష్వాకూనామతిరతో యజ్వా ధర్మపరోమశి. ఇది దశరథ గురించి, రాముడి గురించి తర్వాత దశరథ గురించే ఇంత చెప్తున్నారు. ఏమంటున్నారు, వేదవిత్ ఫస్ట్,
వేదం బాగా చదివిన వాడు. ఒక రాజు అంటే ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏముందంటే అంటే అరాజకోజి లోకేస్మిన్ సర్వతో విద్రుతో భయాత్. దాని తర్వాత ఏమంటారు అందుకే అంటే ఒక రాజు లేని ప్రపంచంలో ధార్మికత ఉండదు, భయం ఉండదు. ఒక శాసించేవాడు లేకపోతే భయం ఉండదు. ధర్మం పాటించరు అని ఏం చేస్తారు, రక్షార్థమస్య సర్వస్య రాజానం అసృజత్ ప్రభువు అని అంటున్నారు. వీళ్ళందరినీ రక్షించాలంటే ఏం చేయాలి, ఒక రాజుని నిర్మాణించాలి కాబట్టి తానే ఒక రాజుని పంపిస్తున్నాడు మహావిష్ణువు. దాని తర్వాత మూడు శ్లోకాలు చాలా ముఖ్యం రాజు గురించి చెప్తారు. దాని తర్వాత ఏం చేస్తారు కాబట్టి వీడు శాసించాలంటే వీడికి కొంచెం తపస్సు ఉండాలి కాబట్టి, ఆ రాజ్యంలో వీడికి చెప్పింది నడవాలంటే వీడికి కొంచెం తపస్సు ఉండాలి కాబట్టి ఏమంటారు, ఇంద్రో నిలయ మార్కాణం అని ఒక శ్లోకం వస్తుంది. మనసు ఇంద్రుణ్ణి, ఇంద్రుడు అగ్ని సూర్యుడు వాయు ఇంద్రుడు కుబేరుడు ఇలా 8 మంది దేవతల యొక్క కొంచెం 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 తపస్సు తీసుకొని వాడిలో ప్రవేశపెట్టి వాడిని రాజు చేస్తాడు పరమాత్మ. వాడిని రాజుగా చేస్తాడు, లేకపోతే రాజు అవ్వలేడు వాడు. ఆయన రాజు అవుతున్నాడంటే తపస్సు కలుగుతుంది. అందుకే ఏమంటారు, బాలోపి నామమాంతవ్యం ఉంటారు. రాజు చిన్నపిల్లవాడు అంటే రాజు కొడుతాడు, ఇప్పుడు రాముడు పుట్టాడు చిన్నపిల్లవాడు అనుకుంటాడు. బాలోపి నామమాంతవ్యో అవమానం చేయకు బాలుడు అని. మనుష్యోపి నరాది మనుష్య ఇది భూమి పహ, వాడు కూడా మనలాగే మనిషి కదా అని అస్సలు చేయకు. ఎందుకు అంటే మహతో దేవతాహ్యేష నరరూపేణ తిష్టతి, సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే నరరూపంలో నీ ముందు పేరుతున్నాడు. మనము ఒక అధర్మమైన ఏమీ జ్ఞానం లేని రాజునే అలా చూడాలంటే ధర్మశాస్త్రంలో ఏ ధర్మం ఉందో ఆ ధర్మాన్ని మొత్తం ఫాలో చేసే దశరథ్ని ఎలా చూడాలి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. కాబట్టి దశరథ అంటేనే మహావిష్ణుకే పేరు. దశరథ అంటే ఏంటి మీనింగ్, ఈయన 10 డైరెక్షన్స్ రథాన్ని తోలుతాడు తపస్సు. 4 దిక్కులు 4 విదిక్కులు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. దాని తర్వాత ఆగ్నేయం ఈశాన్యం అవి ఉన్నాయి. దాని తర్వాత ఆయన రథంలో కూర్చొని అంటే సంకల్పిస్తే వెళ్ళిపోతుంది, ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్. దశరథ ఇప్పుడు ఈయన దశ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే గరుడ్పంతుడికి దశ అంటే ఈగిలికి దశ అని. దశతి అంటే ఏమంటారు, ముక్కుతో చంపగలిగే ఒక ప్రాణి అని అర్థం. దశరథ దాన్ని రథంగా పెట్టుకున్నాం, విష్ణువే దశరథ అంటే విష్ణువే గరుత్మంతుని వాహనంగా ఉంది. అయితే ఏమంటున్నారు వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శి తెలుసా, చెప్తున్నాడు కదా అయ్యో రాముణ్ణి అందుకే నిర్మాణం చేసి నక్షత్రాలు బాలేవు అంటాడు. నాకేమో భయం అంటే నేను గురువులను అడిగితే నాకేదో పెద్ద ఆపద వచ్చేటట్టుంది కాబట్టి నాకు ఏదైనా ఏ లోపే నువ్వు రాజు అయిపోవాలి తెలిసాయి. దీర్ఘదర్శి మహాతేజ, మహాతేజస్సు ఎలా ఉందని చెప్పాలంటే అతిరథ మహారథులు అంటారు. ఈ మధ్య అందరికీ వాడేస్తారండి ఈ సభలో కూర్చున్న అతిరథ మహారథులు అంటారు. అతిరథ మహారథ అనే అందరికీ వాడకూడదు. అతిరథ అంటే ఏంటంటే ఒక యుద్ధంలో ఇది రాజనీతిలో అతిరథ అంటే ఎవరంటే ఆయన రథంలో కూర్చున్నాడు అంటారు. ఆ రథాన్ని నడిపేవాడు ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళు, ఎంతమంది ఆ రథంలో సేవకులు ఉన్నారో వాళ్ళు, దాని తర్వాత ఎన్ని గుర్రాలు ఉన్నాయో ఆ రథానికి. ఆయన యుద్ధంలో వెళ్ళాడంటే 100,000 కోటి మందితో యుద్ధం చేసిన ఆయన గుర్రాలకి ఏం కావుకుంటు నడిపే వాళ్ళకి ఏమవుతుంటు రథానికి కొంచెం కూడా డ్యామేజ్ అవుతుంది. అట్లా నడిపితే అంటే ఏంటంటే తేజస్సు వల్ల, ఆయన తేజస్సుకి వల్ల ఏం కాదు
అతిరథ అంటే అట్లాంటి యోధుడిని అతిరథ. మహారథ అంటే ఏంటంటే ఇటువంటి అతిరథుల్ని 10 లక్షల మందితో యుద్ధం చేస్తే ఆయన గెలుస్తాడు. అతిరథ మహారథ దశరథ ఇంత గొప్పవాడు ఆలోచించు. కాబట్టి ఇక్ష్వాకూనాం అతిరథో యజ్వా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ధర్మపరో వశీ ధర్మానికి వశుడై ఆయన ధర్మానికి ఎంత వశుడయ్యాడో తెలుసు. ప్రాణమే వదిలేశాడు ధర్మం కోసం. అయితే మహర్షి కల్పో రాజర్షి రాజు రూపంలో ఉన్న మహర్షి అంటున్నాడు. ఆయన అల్లాటప్ప రాజు అనుకోదు, రాజు రూపంలో ఉన్న మహర్షి. త్రిషు లోకేషు విశ్రుత, మూడు లోకాల్లో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అయోధ్యలో కాదు, వేరే పురాణాల్లో తులసీదాస్ గారు రాస్తారు. ఏం రాస్తారంటే నాకు ఆ దోహ గుర్తులేదు, అంటే పురాణం నుంచి రాసిందే. దశరథుడు స్వర్గానికి వెళ్ళాడనుకోండి, ఇంద్రుడు తన ఆసనంలోనే కొంచెం జరిగి సమానంగా కూర్చోడు దశరథుడు. ఒకసారి దేవతలకి ఆపద వస్తేనే దశరథుని ఆశ్రయించాడు. రాక్షసులతో మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మీరు హెల్ప్ చేయండి అంటే ఈయన యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిపించి ఇస్తాడు. ఈ మాట విశ్వామిత్రుడి దగ్గర ఆయన అంటారు. విశ్వామిత్రుడు రాముడిని పంపించు అంటే రాముడు చిన్నపిల్లవాడు, దేవతలకే నేనే యుద్ధం గెలిపించాను కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. దాని తర్వాత అది కదా యుద్ధ. అయితే బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియ, జితేంద్రుడు ఇంద్రియాలన్నీ అధీనంలో ఉన్నాయి, ఏది పడితే అది చేయడు. చాలా ముఖ్యమైనది రాజు మహారాజు అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇంద్రియ నిగ్రహం ఉండదు అసలు కదా. రోజుకో కారు కొనాలి, రోజుకో ఫోటో దిగాలి, అట్లా అయిపోయింది కదా. ధనైశ్చ సంచయైశ్చాష్ణ్యై చక్ర వైశ్రవణోపమహ, ఆయన ధనధాన్యాల యొక్క సంపూర్ణి చూస్తుంటే ఈయన కుబేరుడా అనిపిస్తుంది. దాని తర్వాత యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా లోకస్య, మొత్తం లోకాన్ని మను ఎలా కాపాడతాడో ఈ భూలోకాన్ని దశరథ. దాని తర్వాత ఏమంటున్నారు ఆయనకి ఎంతమంది, ఆయనకి ఎంతమంది భార్య గురు పట్టమహిషి, పట్టపురాణాలు మూడు. నిజంగా భార్యలు ఎంతమందంటే 350 భార్యలు. అంటే నేను పని లేదా ఊరికే పెళ్లి చేసుకున్నాను అనుకోండి, దాని వెనకాల ఒక కథ ఉంది. ఉత్తర రామాయణంలో వస్తుంది. పరశురాముడు రథం తీసుకుంటాడు, క్షత్రియ వంశం లేకుండా చేస్తాను. అయితే దశరథుని చంపాలి అని వచ్చినప్పుడల్లా ఒక క్షత్రియ స్త్రీ ఆవిడే వచ్చి పెళ్లి చేసుకుంది దశరథ. అంటే అప్పుడు ఏమవుతుందంటే పరశురాముడు వస్తాడు, ఈ అమ్మాయికి ఇప్పుడే పెళ్ళైంది కదా అని దయతో సరే ఒక సంవత్సరమైనా సుమంగళిగా ఉండని అని ఆశీర్వదించుకుంది. మహారాజుని కాపాడటం కోసం వాళ్ళే వచ్చి పెళ్లి చేసుకుంది. అలా 350 భార్య అంతే తప్ప రాజ్యానికి వెళ్ళాడు పట్టుకొచ్చాడు అట్లా కాదు. ఈ ముగ్గురు కూడా ఆ పెద్ద రహస్యం ఉంది, దీని గురించే 10 నిమిషాలు అవుతుంది, మీరు వినాలి చాలా ముఖ్యం. కౌసల్యా సుమిత్ర కైకేయి అంటే 3 పట్టపురాణులు అని మనం అనుకుంటాం, చాలా సూక్ష్మమైన విషయం. శ్రీమన్ నారాయణకి వైకుంఠంలో కూడా 3 భాగ్యం, అది వేదంలోనే ఉంది. శ్రీభూనీల సమేత అని అంటారు వెంకటేశ్వర స్వామి గురించి. శ్రీభూనీలా సమేత శ్రీనివాస స్వామి అంటే వేదంలోనే ఉంది. శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం అని 3 సూక్తాలు ఉన్నాయి వేదంలో. వాళ్ళతో పాటే ఆయన అలా దశరథుడికి 3 భార్యలు. అయితే ఇప్పుడు ఎందుకు 3 అంటే పరమాత్మ శ్రీమన్ నారాయణుడికి మహాలక్ష్మి ఎందుకు 3 విధాలుగా ఉంటుంది అనేది చూద్దాం కొద్దిసేపటి. శాస్త్రంలోనే ఒక రాజుకి 3 పట్టపురాణం ఉండాలి అని ఉంది.
వేదంలోనే ఉంది. అంటే వాళ్ళ ముగ్గురికి మూడు కర్తవ్యాలు ఏంటంటే, మొదటి భార్యని మహిషి అంట, రెండో భార్యని వవాత అంట, వవాత, మూడో భార్యని పరివృత్తి. ఇది వేదంలోనే ఉంది, మహిషి వవాత పరివృత్తి. మహిషి అనే ఆవిడ ఉంది కదా, ఆవిడ మొదటి భార్య. ఆవిడికి మహారాజుకి ఎన్ని రైట్స్ ఉన్నాయో ఆవిడికి అన్ని రైట్స్. ఫస్ట్ క్వీన్, ఆయన ఏదేం చేయగలడో ఆమె చేయగలదు. అందుకే ఆవిడికి కౌసల్య అని పేరు. ఆవిడ అసలు పేరు చెప్పలేదు వాల్మీకి రామ. కౌసల్య అని ఎందుకు పేరు? కోసల రాజ్యానికి నాయకుడు కౌసల్యనే అనేసి. దశరథుడికి కూడా అట్లా లేదు పేరు, కోసలేష అని ఎక్కడ లేదు. కానీ ఇవిడికి కౌసల్య అని పేరు. కోసల నగరానికి ఆవిడే రాణి. ఇది లక్ష్మణుడు అంటాడు వనవాసం వెళ్ళేటప్పుడు. అన్నయ్య అన్నయ్య నేను వస్తాను నీతోనే వస్తాను అని ఒక ప్రసంగం చాలా ఆశ్చర్యమైన. అప్పుడు రాముడు అంటాడు, లేదు లేదు నువ్వు వస్తే కౌసల్యం ఏమైపోతుంది, కౌసల్యం మనం చూసుకో, నేను సీత వెళ్ళేసి వస్తాం అని అంటే లక్ష్మణుడు అంటాడు, కౌసల్యమ్మకి నాలాగా సేవ చేసేవాళ్ళు లక్ష మంది ఉంది, ఆవిడ రాజ్యాన్నే చూసుకుంటుంది, నాకు ఆవిడ నా రక్షణ ఆవిడకి అవసరం లేదు, నేను నీతో వస్తాను. దశరథుడు చేయగలిగే పనంతా ఆవిడ చేయలేదు. శ్రీదేవి కూడా అంతే. శ్రీభూమిలాగా మహాలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారు మూడు రూపాలు ఎందుకు తీసుకుంటుంది అంటే ఈ మూడు కర్తవ్యాలని చేయడానికే. స్త్రీ అని ఉంది కదా, అందరు చాలామంది ఏమనుకుంటారంటే శ్రీమన్నారాయణే పరతత్వం, మహాలక్ష్మి అమ్మవారు పరతత్వం కాదు అంటే. కానీ విష్ణు పురాణంలో ఏముందంటే, నిత్యై వేష జగన్మాత విష్ణు శ్రీ రణపాయిని సర్వదా మితతో విష్ణువు అని అంటారు. ఎవరు పరాశరం? నిత్యై వేష జగన్మాత, ఈవిడ కూడా నిత్యం విష్ణు శ్రీ రణపాయిని. శ్రీమన్ నారాయణుడు సర్వాంతర్యామిగా ఎక్కడెక్కడ ఉన్నాడో ఆవిడ కూడా ఉంది. ఆయనే సర్వాంతర్యామి అనుకోవద్దు, ఆమె కూడా ప్రతి పదార్థంలో ఉంది. ఆవిడ కూడా మోక్షం ఇవ్వగలుగుతుంది అంటున్నారు పరాశరం. ఆయనే ఇస్తాడు అనుకోవద్దు, ఆవిడ కూడా ఇవ్వగలుగుతుంది. విష్ణు శ్రీ రణపాయిని, మహావిష్ణువు నుంచి ఎప్పుడూ విడదీయలేనటువంటి ఒక సంబంధం ఉన్న మహాలక్ష్మి అంట. అయితే ఒక ప్రశ్న వచ్చింది మన సంప్రదాయం, మరి వేదం అంతా స ఏక స ఏ వంవిత్ అంటుంది, ఏకోహ వై నారాయణ ఆసీత్ అని అంటుంది. నారాయణుడే పరతత్వం, ఆయన ఒక్కడే, ఆయన గురించే చెప్తుంది కానీ మహాలక్ష్మి అమ్మవారి గురించి చెప్పట్లేదే అని ఒక ప్రశ్న వస్తే రామానుజాచార్య దానికి వ్యాఖ్యానం. మరి నారాయణ గురించి ఎందుకు ఆమె గురించి ఎందుకు చెప్పట్లేదంటే, విష్ణు శ్రీ రణపాయిని, ఆయన నుంచి ఈవిడిని విడదీసి ఈమె సపరేట్ అని చెప్తేనే కదా, ఆయన హృదయంలో ఎప్పుడు ఉంది, ఆమె హృదయ శ్రీమన్నారాయణ హృదయంలో ఎప్పుడు ఉన్నాడు. శ్రీమన్నారాయణుడికి శ్రీమన్నారాయణుడి దగ్గర మీరు పుష్పం వేస్తే ఆమెకి వేసినట్టే, ఆమె సపరేట్గా వేసే అవసరం లేదు. మీరు సపరేట్గా వెయ్యాలి అనుకుంటే వాళ్ళిద్దరూ ఒకటి కాదు అన్నట్టు కదా. కాబట్టి ఎంబెరుమానే సొన్న ఇడమెల్లా ఎంబెరుమాట్యండి రామ్. నారాయణ ఆశీత్ అంటే ఇద్దరికి చెప్పినట్టే, ప్రత్యేకంగా ఆవిడ చెప్పే అవసరం లేదు. ఇది ఆంజనేయుడు కూడా అంటారు, తస్యే చాస్యాం ప్రతిష్ఠితం. వీళ్ళిద్దరూ ఎలా బతుకున్నారంటే, సుందరకాండ సీతమ్మని చూశాను, వీళ్ళిద్దరు ఎలా బతుకున్నారంటే, ఆవిడ ఆయన హృదయం ఇక్కడుంది, ఆయన ప్రాణం ఇక్కడుంది, ఈమె ప్రాణం అక్కడుంది. మన ప్రాణాన్ని మొదలు వదిలేయాలంటే మన దగ్గర ఉండాలి కదా, వీళ్ళ దగ్గర వీళ్ళ ప్రాణాలు లేదు, ఒకరికొకరి దగ్గర అందుకే వీళ్ళు బతుకున్నారు అని లేనటువంటి అందుకే వాళ్ళు ఒకటే. స ఏకహ అంటే ఏంటి? స అంటే శ్రీమన్నారాయణని. దంపతి అనేది ఒక శబ్దమే ఉంది, కపుల్ అనేది సింగులర్ వర్డే, కపుల్స్ అంటేనే ప్లూరల్.
కపుల్ అంటే పేర్ అంటే సింగులర్ వర్డ్ సో ఏకహ అంటే దంపతి వాళ్ళు ఒక్కలే ఇద్దరు అని మీరు విడిదీని చెప్పారు అసలు కాబట్టి ఎందుకంటే ఆవిడ శ్రీ శ్రీదేవి అనే ఆవిడ పరదత్త ఈ తర్వాత ఎవరు సుమిత్ర సుమిత్ర అని భవాత భవాత అంటే ఏంటంటే ఆవిడ మహిషి అన్ని రైట్స్ ఆవిడకు ఉండదు కానీ ఆవిడ ఎప్పుడు ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉంటారు ఆవిడ పని ఏంటంటే రాజుని ధార్మికతలో ధర్మాన్ని అనుష్ఠించేటట్టు చేయడం ఆవిడ పని అది భవాత అయిపోతుంది సెకండ్ ర్యాంక్ అందుకే సుమిత్ర రామాయణంలో ఎప్పుడు ఆవిడ మాట్లాడడం చాలా తక్కువ రెండు మూడు సార్లే మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడినా 20 పేజీల వ్యాఖ్యానం ఉంటుంది మీరు టీకా తీసుకుంటే మా చదార్ గారు టీకా తీసుకుంటే ఎంతో పరమార్థం ఇట్లా మాట్లాడు సుమిత్ర సుమిత్ర అని అందుకే పేరు ఆ సుమిత్ర అనే పేరుకే చాలా మిత్ర అంటే ఎవరు ఆయనకే మిత్రుడు అంటాడు హితం త్రాయతే హితం అంటే అంధకారం అంధకారాన్ని పోగొట్టి మనల్ని రక్షించేవాడు మిత్రుడు అంధకారం పోగొడుతున్నాడు ఆయనే మిత్రుడు ఆయనే అసలైన మిత్రుడు ఆయన ఏమి ఎదురు చూడకుండా మనకి వెలిగిస్తారు ఏమి ఎదురు చూడకుండా మన పంటల్ని పండిస్తారు సో మిత్ర అంటే ఏంటి ఆ మిత్ర సూర్యవంశం కదా సూర్యవంశానికి కీర్తి తెవ్వడానికే వచ్చిన ఆవిడ సుమిత్ర అని ఇంకోటి ఏంటి మహారాజుకి మిత్రవత్ ఉపదేశించే మహారాజుకి ఒక మిత్రుడు రాలుగా పక్కనే ఉండి ధార్మికతని చెప్తుంది భవాత అని భూదేవి చేసేది అదే భూదేవి ఏం చేయాలి కారుణ్యం చూపిస్తుంది క్షమాభావమే భూదేవి వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణి తత్కృపా ప్రతిఘాతానా క్షమయా వారణం భూదేవి అంటే క్షమ ఓర్పు మన తప్పులు చేస్తే కోపం వస్తుంది పరమాత్మకి ఈవిడ క్షమభావంతో ఆయనకి ధర్మం ఉపదేశించేది నువ్వు ఇలా అన్నావు వేదంలో ఇలా అన్నావు గీతలో ఇలా అన్నావు దారి తప్పకూడదు కోపం చూపించకూడదు మన పిల్లలే కాపాడు అని ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉంటాం భూదేవి కృష్ణావతారం ఎవరి వల్ల వచ్చింది భూదేవి వెళ్ళి చెప్తేనే వచ్చింది భాగవతం చదవండి కాదు భూదేవి వెళ్ళి భూభారం ఎక్కువైంది అని చెప్తేనే వస్తుంది భూభారం ఎక్కువైందంటే ఏంటి అసలు ఎక్కువైపోయారని కాదు భూభారం అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి ఒళ్ళో 20 పిల్లలు ఇరవై పిల్లలు ఉన్నారా అనేది భారం కాదు 19 మంది బాగుంది మంచిగా సెటిల్ అయిపోయారు ఒకరు కష్టపడుతున్నారు ఇప్పుడు భూమిలో కొంతమంది బాగున్నారు అలాంటి వాళ్ళు ధర్మం తెలియకుండా కొట్టుకుంటాడుతున్నారు అయ్యో వీళ్ళు పిల్లలు ఎవరు కాపాడతారు అదే బా కాబట్టి నువ్వు అవతారం చెయ్యి అది రహస్యం అది మనం చూస్తే ఏదో భూదేవి కనిపించినట్టు అనిపిస్తుంది భార్యాభర్తలు మాట్లాడుతున్న విధానం భూభారం ఎక్కువైంది అంటే ఆవిడ ఆయన అందుకే ఆయన ఏం చేస్తున్నాడు భగవద్గీత కృష్ణావతారంలో ముఖ్యమైన పని ఏంటి భగవద్గీతని ఎందుకు మనం కష్టపడుతున్నాం భగవద్గీత ఈ కురుక్షేత్రం అదంతా ఓకే సంబరించాలి అదంతా కాదు 20 పిల్లలు ఉన్నారు అంటే దాన్ని భారం ఎక్కువైంది కాబట్టి 10 పిల్లల్ని నరికేయండి అంటే అమ్మ సంతోషిస్తుంది అది కాదు భారం 20 మంది బాగుండాలి భవాత సుమిత్ర అదే ఒక ఉదాహరణ చెప్తాను లక్ష్మణుడు వనవాసం వెళ్తాను అంటే ఒక శ్లోకం చాలా ఫేమస్ శ్లోకం ఎంత ఆ శ్లోకం వింటే పడిపోతారు రామం దశరథం విద్ధి శ్లోకం విన్నారు రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్య మఠవీం విద్ధి గచ్చదాత యథాసు లక్ష్మణుడు అమ్మ నేను వనవాసం వెళ్తాను అన్నయ్యతో అంటే
అరే నువ్వు ఎందుకురా, నీకు నిన్ను ఎవడు రమ్మన్నారు, నిన్ను ఎవడెళ్ళ ఉన్నాడు రా, నువ్వు ఎందుకురా, లేనిపోని కష్టాన్ని తెచ్చుకుంటా అంట. నిన్ను ఎవడెళ్ళమన్నాడు? ఈవిడేమంటుంది, సృష్టస్త్వం వనవాసాయ, నువ్వు రా అన్నయ్యతో వనవాసం వెళ్ళడానికే పుట్టావు అంట. ధర్మం తెలుసా? ఇంకోటి ఏంటంటే, వనం అంటే ఏంటి, జలం, నీళ్ళకి కూడా వెళ్తాం. వన వనం అంటే సత్తం వనవాసాయ అంటే లక్ష్మణుడు ఎవరు, ఆదిశేషాంశం. నువ్వు క్షీరసాగరం అనే జలం మీద పడుకోవడానికే సృష్టింపబడ్డావు. ఆయనకి పర్యంకంలా, ఆయన బెడ్లాగా నువ్వు ఆదిశేషుడు. కాబట్టి ఆయన ఆయన వెళ్ళాలంటే నువ్వు ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి, ఇక్కడ నీకే పని. అంటే ఏమంటుంది, అయోధ్య నీకు అక్కడ వెళ్తే చిన్నపిల్లాడివి, నా మీద బెంగ కలిగింది, అయోధ్య మీద బెంగ కలిగింది, నాన్న మీద బెంగ కలిగింది అంటే నువ్వు ఏం చేయాలంటే, రామం దశరథం అన్నయ్యలో దశరథ నాన్న రామ్ విద్య జనకాత్మజ సీతమ్మ వదినలో నన్ను చూసుకో. అయోధ్య మఠమీ విద్య, అయోధ్య గుర్తొచ్చిందంటే ఈ మనమే అయోధ్య. గచ్చ తాత యథాసుకం, తాత అంటే నాన్న వెళ్ళిరా, సుఖంగా వెళ్ళిరా, ఏం బెంగ, ధైర్యంగా వెళ్ళిరా. దీంట్లో ఒక పరమార్థం, రామం దశరథం, దశరథుడు అంటే రాముణ్ణి దశరథుడిగా చూడు అంట. ఇందాక ఏం చెప్పాను, దశరథుడు అంటే మహావిష్ణు, రాముణ్ణి మహావిష్ణువుగా చూడు. మాం విద్ది జనకాత్మజ, మా అంటే మహాలక్ష్మి, సీతమ్మని మహాలక్ష్మిగా చూడు. అయోధ్య మఠమీ విద్ది, వనాన్ని అయోధ్య శ్రీవైకుంఠంలా చూడు. అది దాని అర్థం. కాబట్టి అంటే ఎందుకు చెప్తానంటే, ఆవిడ మాట్లాడిందంటే సుమిత్ర మాట్లాడితే పరమార్థమే. ఇంత వ్యాఖ్య, అద్భుతమైన వ్యాఖ్య. అయితే ఇది భవాత. దాని తర్వాత మూడవ భార్య ఎవరు, కైకేయి. కైకేయి ఏం చెప్ప, పరివృత్తి, మూడవ ర్యాంక్ పరివృత్తి అంటే. పరివృత్తి అంటే ఏం చేయాలంటే, మహారాజుకి మహారాజు ఆనందంగా ఉండడానికి ఏమేమి వీలవుతుందో అవన్నీ చేయాలి. ఆవిడ అందం వల్ల ఆనందం కలుగుతుందంటే చేయాలి. ఆయనకి సంగీతం వల్ల ఆనందం కలుగుతుందంటే ఆవిడ పని. అంటే ఒక భార్య ఆనందంగా పెట్టుకోవడానికి, అత్యంత ప్రియమైన భార్యగా ఉండడానికి ఏమేమి చేయాలి, అవన్నీ ఆవిడ చేయాలి. ఆనందంగా పెట్టు, ఉత్సాహంగా ఉండేటట్టు, ఆయనకి నచ్చింది చేయడం, ఆయనకి నచ్చింది, ఆయనకి బాగా ఆయన్ని బాగా చూసుకోవడం అయితే అది చేయడం. ఇది ఎవరు చేస్తున్నారు, లీలా శ్రీవైకుంఠంలో విశాలమయతు మామీలా యోగ పటలే ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్త దోషేశ్వదర్శనం. లీలా అంటే ఎవరంటే రాధాని, రాధాకి పేరే, రాధాని పేరు రాధ, ఎక్కడ రాధాని పేరు రహస్యంగా ఉంటుంది. పేదల్లో నీలా అనే ఉంటుంది, కానీ రాధ పేరే నీల, రాధ వేరు నీల వేరు అనుకోరు, నీలాదేవినే రాధ. రాధ అనే పేరు చాలా, అది ఒక మంత్రం, అందుకే అది గర్గ సంహితాలో ఉంది. రాధ అనే పేరు బయట చెప్పరు, భాగవతంలో కూడా రాధ అనే పేరు ఎక్కడ రాదు. మీరు వెతికినా రాదు, ఒకే ఒక చోటలో ఇండైరెక్ట్గా వస్తుంది. అనయారాధితో నూనం భగవాన్ హరి ఈశ్వర, ఇప్పుడు కృష్ణుడికి ఆరాధన చేస్తుంది, అలా మనం చెయ్యాలి అని ఒక శ్లోకం. దానికి వ్యాఖ్యానం అనహారాధ ఇతో నూనం అని పడం వీడదీసి అక్కడ రాధ అని వేరుంది అంటారు. కానీ నీలానే, వేదం నీలానే చెప్పింది, వేదం చెప్పింది పరమార్థం రాధ నీలా, ఇద్దరు ఒకటే, దాంట్లో గొడవ ఏం లేదు. కొంతమంది గొడవ పడతారు, అంటే అంటే విషయం తెలియని వాళ్ళు చేసేది. కాబట్టి నీలానే ఉంది, నీలానే సూక్తమే ఉంది వేదంలో. జగతో విష్ణు పత్ని నీలా గురించి, విష్ణంబోద్ది బోధరుణ పృథివ్యాశేషాన జగతో విష్ణుపత్ని. కాబట్టి నీలా ఆవిడ ఏం చేస్తుంది, రాధ ఏం చేస్తుంది,
కృష్ణుడికి ఆనందాన్ని అందించే తత్వం ఆవిడే. కృష్ణుడికి ఇప్పుడు మన రాసక్రీడ అంటాం, ఆయనకి ఇప్పుడు లీలా గురించి చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు పక్క నుండి మోక్ష ఆవిడ పట్ట మంచి స్థానంలో భూదేవి అమ్మవారు ధర్మాన్ని గుర్తు చేస్తారు. లీలాదేవి అమ్మవారు ఏమంటుందంటే, నువ్వు చూస్తేనే కదా నీకు తప్పులు కనిపిస్తాయి, నువ్వు అసలు చూడకు, నువ్వు నా వైపు చూడు అని అందంతో కృష్ణుణ్ణి ఆనందం ఆనందింపజేసి ఆ రాసానుభవంలో పెడు. అందుకే అంటున్నారు, ఏమంటున్నారా గోదమ్మ ఏం చెప్తుంది, నీలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్భోత్య కృష్ణం, నీలాదేవి ఆ రాధ యొక్క వక్షస్థలం పైన తల పెట్టుకొని పడుకున్నాడు కృష్ణుడు ఆనందంలో. రాధతో బయట సపరేషన్ రాలేక అలా ఉండిపోయాడు. ఆ కృష్ణుడి చెవి పట్టుకొని లాగుతుంది గోదమ్మ, పడుకుంటే ఎవరు కనపడతారు, నువ్వు రాధ బాగుంటే చాలా మా పరిస్థితి ఏంటి, అదే తిరుపాడు స్వచిష్టాయాం సజనీకలితం. అందుకే తిరుపావే అందుకే యా బలాకృత్య ముక్తే, పడుకున్న కృష్ణుని బలవంతంగా లేపి నడు కాపాడు పడుకున్నావేంటి అంటే మహాలక్ష్మియే అప్పులు చూడనివ్వకుండా చేస్తుంది. మళ్ళీ ఆ ఆనందం ఎక్కువైందనుకో, అంటే మూడు బాగాలేదనుకో పిల్లాడికి, కొంతసేపు అమ్మాయి ఏం చేస్తుంది కార్టూన్ చూడు, ఆ కార్టూన్ ఎక్కువ చూశాడంటే చూసించాలి పడుకో. అలాగే అలాగే అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అలా, కాబట్టి ఈవిడ కైకేయి అలా చేస్తుంది. అయితే పురాణంలో ఏముందంటే, ఈ ముగ్గురు మూడు వేదాలు జ్ఞానశక్తిశ్చ కౌసల్య సుమిత్ర సుమిత్రోపాసనాన్విత క్రియాశక్తిశ్చ కైకేయి వేదో దశరథో నృప అని రామాయణంలో. అంటే ఋగ్వేదం అనేది జ్ఞానకాండం, జ్ఞానం ఉన్న కాండం. యజుర్వేదంలో యజుర్వేదానికి కర్మకాండం ఉంది, దాంట్లో అనుష్ఠానం ఏ యాగం ఎలా చేయాలి శ్రాద్ధం ఎలా చేయాలి అని యజుర్వేదం. సామవేదం అనేది ఉపాసన కాండం, జ్ఞానం ఇది చేసి ఉపాసన. అయితే జ్ఞానశక్తిష్ట కైకేయి ఋగ్వేద రూపంలో ఉంది. సుమిత్రోపాసనాన్విత, సుమిత్ర ఉపాసన అంటే సామవేదం. దాని తర్వాత కైకేయి క్రియాశక్తిష్ట కౌకే కైకేయి యజుర్వేదంలో ఉంది. ఇవన్నీ ఈ ముగ్గురు ఉన్న దశరథుడు ఎవరు అంటే వేదో దశరథో నృప, ఆయన సాక్షాత్ వేదం, ఆయన ఆయనే వేదం. కాబట్టి వేదంలో ఎవరున్నారు, యో బ్రహ్మాణం విదతాది పూర్వం యో వై వేదాశ్చ ప్రణయోతి తస్మై అని అంటుంది వేదాశ్చర్యం. ఎవరికి బ్రహ్మ వేదం ఇచ్చాడో ఆయనే వేదంలో చెప్పబడిన వాడు. వేద బ్రహ్మకి వేదాలు ఇచ్చిన వారు ఎవరు, హయగ్రీవుడు. హయగ్రీవ రూపంలో వేదాలను ఇచ్చాడు. ఎవరు బ్రహ్మకి వేదాలను ఇచ్చాడో ఆయనే వేదంలో చెప్పబడినవాడు అని స్పష్టంగా నేస్తుంది ఉపనిషత్ వాక్యం. కాబట్టి వేదం దశరథుడైతే వేదం యొక్క పుత్రుడు ఎవరు, వేదంలో ఉన్నవాడు, వేదం నుంచి వచ్చినవాడు ఎవరు, రాముడు. అందుకే చూస్తే పితరంలో చేయామాస అని వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటారు. ఇళ్ళలో నా నాన్న ఎవరు అవ్వాలి, నా దశరథుడు అవ్వాలి అని సెలెక్ట్ చేసుకుంటారు. దశరథుడు తన నాన్న అవ్వాలని సెలెక్ట్ చేసుకోవాలి అని వచ్చి పుడుతున్నాడు. ఈయనే నా నాన్న అవ్వాలి, ఈయనకే నేను కొడుకు అవ్వాలి అని పుడుతున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడే ఉండాలి, ఆయనే వేదం అండి. ఆ వేదం యొక్క కొడుకు రాముడు, నిజమైన వేదం యొక్క కొడుకు రాముడు. వేదవేద్యే పరయపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసా దాసి సాక్షాత్ రామాయణ రామాయణం. కాబట్టి ఎందుకు అంటే
ఇదే అంటే ఇప్పుడు ఒక డౌట్ రావాలి మీకు, మీరు కొంచెం ఆలోచిస్తే. నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఆర్డర్ ఏంటి, రిగ్వేదం యజుర్వేదం సామవేదం, కానీ రిక్ సామం యజుర్ అంటుంది, కౌసల్యాను రిగ్వేదం అంటుంది, సుమిత్ర యజుర్వేదం వాళ్ళు కదా, ఆమె సామవేదం. కానీ వ్యాహృతి అని ఒక మంత్రం ఉంది, దాంట్లో ఏముందంటే సెకండ్ తత్వం ఏదైతే ఉందో అది సామం అని. భూరితి వార్చ భువరితి సామాని సువరితి యజూగుంసి మహ ఇతి బ్రహ్మ బ్రహ్మణ వావ సర్వే భేదా మహీయంతే. దాని ప్రమాణం ఈ వ్యాహృతి అంటే గాయత్రి, ఆ వ్యాహృతి మంత్రం నేను చెప్పకూడదు, గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు వ్యాహృతి కలిపి చెప్తాను. కాబట్టి ఆ వ్యాహృతినే దశరథుడు, ఇంత వ్యాఖ్యానం ఉంది. దశరథుడు అంటే వీళ్ళు ముగ్గురికి పుడుతున్నాడు కాబట్టి ఏదో ఇది అంటే అల్లాడప్ప వంశం అనుకోవద్దు. దాని తర్వాత ఆయన మన్నవర్ అయితే చాలా ముఖ్యం. దీని తర్వాత ఇద్దరు అంటే 8 మంది మినిస్టర్స్ ఉన్నారు, దాని తర్వాత 2 రాజగురువులు ఉన్నారు, వశిష్ఠుడు వామదేవుడు అని. దాని తర్వాత ఆ ఆచార్య విషయాన్ని ఆచరించడానికి మళ్ళీ చాలా మహర్షి ఉన్నారు, ఇలా వస్తాయి అవన్నీ విస్తారంగా చూద్దాం. వశిష్ఠుడు వామదేవుడి గురించి చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం ఉంది, అది కూడా చెప్పాలనుకున్నాను. సరే ప్రతిష్ఠి కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతి నిర్భయాః కావేరీ వర్తతాం కాళే కాళే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్తతా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా శ్రీనో భవంతు. సవితార్కిక సింహాయ కళ్యాణ గురశాలినే శ్రీపతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాంతయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.